విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రజాపాలన జనసేనతోనే సాధ్యమని జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాపు పాలూరి అన్నారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఊరేగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతోనే వ్యక్తిగతంగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాపాలనలో వైసీపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల నుంచి జనసేనకు ఆదరణ పెరుగుతుందని చెప్పారు. జనసేన పార్టీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా తాండ్ర పాపారాయుడు బొమ్మ వరకు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వేరే మహిళలతో హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ ర్యాలీగా నినాదాలతో వచ్చి తమ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మకర సాయి శంకర్, సాయి సురేష్, గంగాధర్, గణేష్, ధనుంజయ్, జన సైనికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనలు తెలియజేశారు. నిస్సహాయతను చూసి అందులోంచి పుట్టిన అగ్ని మంట ఈ జనసేన పార్టీ. అగ్ని కణంలా రగిలి 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 ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఇంత బలమైన నిర్మాణం దిశలో మేము అడుగు వేస్తున్నాం. ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ తాలూకా కృషి పార్టీ తాలూకా నిర్మాణంలో ఉంది. ఈ పార్టీ నిర్మాణం అనేది సమాజంలో మార్పు కోసం, వ్యవస్థలో మార్పు కోసం. ఏమైనా అంటే కొంతమంది పార్టీ వాళ్ళు మాకు సేకరించిన పన్నుల రూపంలో సేకరించిన డబ్బునే వీళ్ళంతా ఖర్చు పెడతారు, ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దానికోసమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సంఘటితపరచడానికి, సమన్వయపరచడానికి ఒక వ్యవస్థ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ ఊళ్ళో చీటీ పాటలు కట్టుకుంటారు. ఇప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళు ఎక్కడ దగ్గర అప్పించుకుంటే రూపాయికి 2 రూపాయలకో ఇచ్చుకోవచ్చు, కానీ దానికి భరోసా ఉండదు. రేపు పొద్దున అప్పు తీసుకున్న తీరుస్తాడో తీర్చడానికి గ్యారంటీ ఉండదు. అదే చీటీ పడ్డవాడైతే అక్కడే ఉంటాడు. మాకు సాయం చేయడానికి అరాధనని చెప్పి ఆ రోజే చెప్పు ఉండాలి. ఉద్దాన సమస్యని ప్రపంచం నలుమూలలో ఉన్న డాక్టర్లందరినీ తీసుకొచ్చి, సైంటిస్టులు తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించడానికి కృషి చేస్తున్నప్పుడు ఆ రోజు చెప్పు ఉండాలి. అంటే సమస్యల మీద స్పందించే గుణం కావాలా, లేదు దొంగచాటుగా 4 వ్యవహారాలు నడిపే నాయకుడు కావాలా? అది ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు ఒకే మాట చెప్తారు, మనం ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా వెళ్ళాలి, చట్టబద్ధంగా వెళ్ళాలి, చట్టాన్ని అతిక్రమించి మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళకూడదు. ఒకవేళ మీరు అలా వెళ్తే కనుక నా సొంత మనిషి అయినప్పటికీ మిమ్మల్ని కూడా నేను నిలదీస్తానని చెప్పి మాకు పదే పదే మా ఇంటర్నల్ మీటింగ్లో చెప్తూ ఉంటారు. అంటే ఆయనకి చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఎంత గౌరవం ఉందో, ఎంత అవగాహన ఉందో ఒకసారి అర్థం చేసి మర్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. మళ్ళీ జనసేన పార్టీ మన పప్పులకి వీర పప్పులు అనే నామకరణం తిరిగి తీసుకొస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. పౌరుషాల గడ్డ మన బొబ్బిలి. ఈ బొబ్బిలికి ఏదైతే అది చేస్తాం ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఈ బొబ్బిలి అభివృద్ధి చేసి చూపిస్తాం, పేదోడు అనేవాడికి అభివృద్ధిని చేసి చూపిస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ పేదోడిని పక్కన పెట్టేసి బలహీనుని మరింత బలహీనపరిచేసి కాంట్రాక్టులు చేసుకొని ఉద్యోగాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే నాయకుల టైప్. అంటే మన కుటుంబంలో ఉన్న సభ్యుల కోసం, మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం ఆయన ఆలోచిస్తున్నాడు, కానీ మిగతా పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి, వాళ్ళ నాయకుల కోసం ఆలోచిస్తున్నాయి. ఈరోజు సమగ్ర భూ సర్వే అని చెప్పి రీసర్వే చేస్తా ఏమి ఉపయోగం ఉంది? ఏ ఒక్క రైతుకైనా ఇది నీ భూమి అని చెప్పి స్పష్టంగా పత్రాల్లో ఇచ్చి హక్కు పత్రం ఇస్తున్నారా మనకి? లేదే. అది ఎవరి కోసం చేస్తున్నారు అది ఆలోచించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, కడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ నేను కల్పిస్తాను. ఇంతకన్నా ఇంకా గొప్పతనం ఏమైనా ఉందా? ఆరోగ్యశ్రీ పేరుతో ఎంత దోపిడీ జరుగుతుందో, మనకి కష్టం వస్తే ఆరోగ్యశ్రీ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేమో ఆరోగ్యశ్రీ మీకు ఇక్కడ వర్తించదు ఎందుకంటే మాకు బిల్లులు రావట్లేదు అని చెప్పి ఆడ పంపించేస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనేమో అక్కడ కనీస సౌకర్యాలు ఉండవు. అందుకే పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టి ఆలోచించి 25 లక్షల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేపిస్తారు. అంటే